జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము నాలుగవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక పేరుతో పిలువబడనటువంటి ఇంద్రియములకు కనిపించనటువంటి అన్ని దేహాలలో ఉన్నటువంటి స్వరూపము ఏనాడూ మారనటువంటి నిత్యమైనటువంటి ఆత్మను పొందాలి అని అనుకునేటటువంటి వారు దానికోసం నన్నే ఉపాసిస్తారు అర్జున ఆ ఉపాసన చేసేవారు వారి వారి ఇంద్రియములను ప్రాపంచిక విషయముల మీదకు వెళ్ళకుండా నిగ్రహించాలి ఆ ఆత్మ సాక్షాత్కారము కోసమని నన్ను ఉపాసన చేసేటటువంటి వారు సకల దేహములలో ఉన్నవి ఆత్మలే అని ఆ ఆత్మలన్నీయు జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటివి అని అందుకని ఆ ఆత్మలన్నీ తన వలనే సమానమైనటువంటి ఆకారము కలిగినటువంటివి అనేటటువంటి నిశ్చయ బుద్ధి కలిగి ఉండాలి అట్లాంటి సమత్వ బుద్ధితో తన బాగు కోసము తన హితము కోసము తానెట్లా ప్రవర్తిస్తాడో తన హితాన్ని తాను ఎట్లా కోరుకుంటూ ఉంటాడో అట్లాగే సకల ప్రాణుల క్షేమాన్ని కాంక్షిస్తూ సకల ప్రాణులకు హితాన్ని చేకూర్చాలి అనేటటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అర్జున ఈ రకమైనటువంటి ఉపాసన ఎవరెవరు చేస్తారో వారందరూ నేనే అంతర్యామిగా ఉన్నటువంటి నా ఆధీనములో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని తప్పకుండా పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ ఆత్మ సాక్షాత్కారము పొందాలి అని అనుకునేటటువంటి వారు చేసే ఉపాసనా విధానాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడినే పొందాలి అనేటటువంటి కోరికతో శ్రీమన్నారాయణుడినే ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సన్నియం య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయ తే మామేవ సర్వభూతహితే వర్వభూత రహ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు అవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల బంధముల నుండి సకల కష్టముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే మనను చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులను తప్పకుండా చేస్తా కృష్ణ అని ప్రతిరోజు చెప్పటమే ఒక మహాయజ్ఞముగా భావిస్తూ మన సంసిద్ధతను ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే భావన కొనసాగిస్తూ మనస్సులో ఎల్లప్పుడూ నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక ఏడవకు అని నువ్వన్నావు కనుక నేను ఇక ఏడవనే ఏడవను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నువ్వు నాకోసమని చెప్పిన భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన భగవద్గీతను అందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्थाणि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादं मृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కపిలమహాముని తన తల్లి దేవహూతికి ఈ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు హో మాతా దేవహూతి శ్రీమన్నారాయణుడిని అయినటువంటి నాయందు భక్తి కలిగి ఉండి నన్ను విగ్రహ రూపములో ఆరాధించాలి అట్లా ఆరాధిస్తూ కూడా నేను అన్ని జీవులలో అంతర్యామిగా ఉన్నవాడిని అన్న విషయాన్ని గుర్తించాలి అట్లా గుర్తించని వాడు నిజంగానే మూఢుడు ద్విషత పరకాయే మాం మానినో భిన్నదర్శిన హో జననీ దేవహూతి నాకు వందనాదులు సమర్పించినా సరే ఆరాధనాదులు సమర్పించినా సరే ఇతర దేహములను ద్వేషించేవాడు నాకు ఆరాధన సమర్పించి ఇతర దేహములను ద్వేషించేటటువంటి వాడు నా మనశ్శాంతి మృచ్ఛతి మనశ్శాంతిని పొందడు ఓ జననీ సమస్త జీవులలో నా ఉనికిని తెలుసుకోనటువంటి వాడు నైవ తుష్యే అర్చిత నన్ను అర్చించిన నన్ను ఆరాధించినా సరే నన్ను ప్రసన్నుణ్ణి చేసుకోలేరు అయితే నన్ను భక్తుడు తన హృదయములో ఇతర హృదయములలో కూడా దర్శించుకోగలగాలి ఆ స్థితిని పొందటం కోసం నన్ను విగ్రహ రూపములో ఆరాధిస్తూ తన సర్వ కర్మ ఫలాలను నాకే సమర్పిస్తూ ఉండాలి తనకు ఇతర దేహాలలో ఉండేటటువంటి ఆత్మలకు ఏమాత్రము భేదభావాన్ని చూపించకూడదు అట్లా భేదభావాన్ని చూపిస్తే అదే మృత్యురూపములో భయాన్ని కలిగిస్తుంది అందుకని ఆత్మలన్నీ చేత సమానమే అనే భావన కలిగి ఉంటూ ఆత్మలన్నింటిలో ఉన్న అంతర్యామిగా నన్ను గుర్తిస్తూ ఆరాధిస్తూ ఉండాలి అంటూ మహాముని దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पन्नव अध्यायमु नालकवश्लोकमु सन्नियम्य इन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः सन्नियं येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण